ఎవ్రీవన్ వెల్కమ్ టు గుడ్ లక్ సఖి. ఎస్, 3:30 కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నట్టుగానే నేను వెయిట్ చేస్తున్నా. వచ్చేసాం కాబట్టి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఆల్రెడీ కాల్స్ చేస్తున్నట్టున్నారు. కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. ఏదో ఒక రోజు కాల్ కనెక్ట్ అవుతుంది. ఏదో ఒక రోజు కాదు, ఈ రోజే కనెక్ట్ అవుతుంది. ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కరికి 2-3 సార్లు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. అంటే వాళ్ళు అలాగా పట్టు వదలని వాళ్ళలాగా అలా ట్రై చేస్తూనే ఉన్నారు. మొత్తానికి కాల్స్ కనెక్ట్ అవుతున్నాయి, విన్ అవుతున్నారు కూడా. మరి మీరు కూడా గెలుచుకోవచ్చు. ఓకే, కాల్స్ చేసేసేయండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి. మరి మన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్ కో స్పాన్సర్స్ ఎన్ఎస్పి మసాలా, సుగంధి హెర్బల్ హెయిర్ ఆయిల్, కేఎం షాపింగ్ మాల్ అండ్ గిఫ్ట్స్ని స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గద్వాల్ వీపర్ సొసైటీ. మరి నాటి మన గుడ్ లక్ సఖీలో ఫస్ట్ లక్కీ కాలర్. హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? దేవి అండి, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి నుంచి దేవి గారు, బాగున్నారా? అవునా, చదువుకుంటున్నావా? ఏ డిగ్రీ? అవును, బీకామ్ చేస్తున్నావా, బీఎస్సీ చేస్తున్నావా అని అడుగుతున్నా. బీఎస్సీ. ఓకే, ప్రైవేట్ గా బీఎస్సీయా? ప్రైవేట్ గా బీఎస్సీ అవుతుందా? మరి ప్రైవేట్ గా అంటే ఏంటి? ఏదో చెప్పవా ప్లీజ్, అర్థం కావట్లేదు నాకు. ఓకే, కాలేజ్కి వెళ్తూ ప్రైవేట్ గా చదివేసుకుంటున్నావా? ఓకే, ఎలాగైతే బాగా చదువుకో. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇవాళ లేదా కాలేజ్? ఇవాళ లేదా? ఓ, మరి ఫంక్షన్ వదిలేసి కాల్ చేస్తున్నావా? ఓకే, సో మరి డైలీ చూస్తూ ఉంటావు ప్రోగ్రామ్? కొంచెం గట్టిగా మాట్లాడు దేవి, నాకు వినపడట్లా, చాలా దూరంగా వినపడుతుంది. కొంచెం గట్టిగా మాట్లాడు. డైలీ చేస్తూ ఉంటానండి, ఈ రోజు కనెక్ట్ అయిందండి. ఫోన్లే. ఓకే, మరి క్వశ్చన్స్ అవి ఎలా అనిపిస్తున్నాయి దేవి నీకు? ఒకసారి ఈజీగా అనిపిస్తున్నాయి, ఒకరోజు టఫ్గా అనిపిస్తుంది. టఫ్గా అనిపిస్తున్నాయి. మరి నీకు ఏ క్వశ్చన్ వస్తుందో చూద్దాము. మరి అంతకన్నా ముందు సినిమాలు చూస్తూ ఉంటావా దేవి? ఏంటి, సినిమాలు చూస్తూ ఉంటావా? చూస్తూ ఉంటాను. ఎవరు నీకు ఫేవరెట్ హీరో? సూపర్ గా. ఓకే సార్, మరి భీమ్లా నాయక్ కోసం వెయిట్ చేస్తున్నావా? అవునండి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఒక రేంజ్ లో ఉండాలి. భీమ్లా నాయక్ పాట అందుకో, ఒకసారి విందాం నీ గొంతులో ఎలా ఉంటుందో చూద్దాం. భీమ్ 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 భీమ్లా నాయక్ కమ్ ఆన్. సరే, ఇంకోటి ఏదైనా పాట పాడు భీమ్లా నాయక్ దొద్దులే. ఇంకో పాట అంటే ఏదైనా పాడు, అప్పుడే ఈజీ క్వశ్చన్ వేస్తా. లేకపోతే లేదు, డైలాగ్ చెప్తావా? ఇన్ని ఆప్షన్స్ మళ్ళీ నాకు. ఓకే చెప్పు ఏదో ఒకటి. కానీ పద్యం అద్దరగొట్టేసావు, సూపరు. అసలు ఏమైనా ఒక పాజ్, ఒక కామలు ఏమైనా ఉన్నాయా? పడపడ పడపడ పడ చెప్పి పడేసావు. అసలు మన పవన్ కళ్యాణ్ ఎలా చెప్తారు? అలా చెప్పాలి. సరేలే, ఓకే. మరి క్వశ్చన్ ఏంటో చూసేద్దామా? ఓకే, మరి కరెక్ట్ గా చెప్పేసే 15 సెకండ్స్ టైం ఉంది. ఓకే, 15 సెకండ్స్ లో చెప్పాలి. 15 సెకండ్స్ దాటాయో కన్సిడర్ చేయం, కాబట్టి జాగ్రత్తగా చెప్పు. పక్కన ఎవరు ఉన్నారా నీకు హెల్ప్ చేయడానికి? లేరండి, అందరూ ఫంక్షన్ కాడ ఉన్నారు. నేను లంచ్ చేసేసి వచ్చేసాను. వచ్చేసావా? నీ పన్ను చూసుకుని వచ్చేసావు అంతేనా? సరే చూద్దాం, మరి ఇక్కడ పని అవుతుందో లేదో, కరెక్ట్ ఆన్సర్ చెప్తావో లేదో చూద్దాం. గుడ్ లక్ సఖి, అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, ఒక సమూహంలో కొన్ని ఆవులు కోళ్లు ఉన్నాయి. వాటి తలలు 48, కాళ్ళు 140 అయితే ఈ సమూహంలో ఎన్ని ఆవులు ఉన్నాయి? 26, 16, 22, 20. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏదేది? 16 అనుకుంటున్నానండి. 16 అనుకుంటున్నావా? ఊరికే అలా వైల్డ్ గెస్ చేస్తున్నావా? లేదండి, తెలుసు అనుకుంటున్నానండి. తెలుసా? 40, 48, 140 కాళ్ళు, ఎన్ని ఆవులు ఉన్నాయంటే 16 కరెక్ట్ అయి ఉంటుందా అనుకుంటున్నానండి. ఓకే చూద్దాం, మరి కరెక్ట్ రాంగ్. తక్కువ అని చెప్పేసావు, కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. కంగ్రాచులేషన్స్.
సూపర్ గా హ్యాపీయా దేవి? మోస్ట్ వెల్కమ్. అసలు ఫంక్షన్ కాల వెళ్ళి వచ్చేసావు, కరెక్ట్ ఆన్సర్ చాలా ఈజీగా చెప్పేసావు. అసలు ఏం తడబడకుండా ఎలా చెప్పావు? అసలు బాబా సూపర్. నీకైతే నువ్వు రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళాల్సిన పని లేదు, నువ్వు టెక్స్ట్ బుక్ చూస్తే నీకు ఆన్సర్లు తెలిసిపోతాయి, అంతేనా? అంతేనా? ఓకే, బాగా చదువుకో, కంగ్రాచులేషన్స్. గద్వాల్ వివా సొసైటీ వాళ్ళు అందిస్తున్న బ్యూటిఫుల్ సారీ గెలుచుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, బై బాయ్. ఏమన్నా కాన్ఫిడెన్సా? అంతే అంతే అంటుంది, అసలు చదువుకోవాల్సిన అవసరమే లేదని అంటుంది. కాన్ఫిడెన్స్ ఉండాలండి. వెరీ గుడ్. నెక్స్ట్ కాలర్, హలో. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సులోచన అండి. సులోచన గారు ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు పద్దు గారు? బాగానే ఉన్నానండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎంత అయిపోయిందండి, ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నావా? ఓ, నేను ఎవరో చాలా పెద్ద ఆవిడ అనుకున్నానే. చాలా గంభీరంగా ఉంది నీ వాయిస్, మెచ్యూర్డ్ గా ఉంది. ఐ మీన్ నిద్రపై లేచాను అందుకని. అదే కొద్ది డేస్ నుంచి ట్రై చేస్తున్నామండి. అవునా? మొత్తానికి ఈ రోజు కలిసింది, సో గెలుచుకోవాలి. మరి ఇంటర్ చదువుతున్నావా? వెళ్తున్నావా కాలేజ్కి? ఆన్లైన్ అండి. ఒక 2-4 వరకు బ్రేక్. కాదు అలా కాదు, కాలేజీలు ఉన్నాయంట కదా, ఆన్లైన్ అంటున్నావు ఏంటి? మా కాలేజ్ ఆన్లైన్ పెట్టారండి. అంటే మా కాలేజ్ లో కేసు ఒకటి కొంతమందికి వచ్చాయని చెప్పేసి ఆన్లైన్ పెట్టేశారు. ఓకే ఓకే. మరి నీకు అప్పుడు ఏమైనా భయం వేసిందా, అమ్మో కేసు వచ్చిందంట మన కాలేజ్ లో అని ఎప్పుడైనా భయపడ్డావా? జాగ్రత్తల్లో మనం ఉంటే భయం ఎందుకండి? జాగ్రత్తల్లో ఉన్నా ఉండకపోయినా వచ్చేస్తోంది కదా, దిక్కుమాలింది దీనికి. అదే మా జాగ్రత్తల్లో మేము ఉంటాం, మాస్క్ శానిటైజర్ అవన్నీ యూజ్ చేయడం. మళ్ళీ ఇంటికి రాగానే మా మమ్మీ ఇంట్లోకి కూడా రానేరు, చెప్తారు. సూపర్ కేర్ఫుల్ గా ఉన్నారు అయితే, సూపర్. ఇలా ఉంటే అసలు కొంచెం చాలా వరకు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇలా ఉంటే. వెరీ గుడ్. బట్ అప్పుడప్పుడు మాస్కులు గడ్డాలకి పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. అవునవునండి. ఊపిరి ఆడట్లేదని, దట్ ఈస్ క్వైట్ కామన్ అందరికి. పోన్లే, ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి టెన్షన్ లేదు. మరి అర్థమవుతున్నాయి క్లాసెస్? అందులో ఫస్ట్ ఇయర్ పర్వాలేదండి. ఏ గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ అమ్మ, టఫ్ కదా మరి. అంటే మ్యాథ్స్ విన్నది ఫార్ములాలు సబ్జెక్ట్ చేస్తే ఒకసారి ఒక మోడల్ వింటే అర్థమైంది, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా వచ్చేస్తే మ్యాథ్స్ ఇష్టపడితే అసలు ఏ టెన్షన్ లేదు. ఇష్టపడకుండా మ్యాథ్స్ ఇష్టం అనే తీసుకున్నానండి. సూపర్. కొంచెం కష్టంగా ఫీల్ అయ్యామో, ఇంకా అది మనల్ని ఫుట్బాల్ ఆడుతుంది మ్యాథ్స్ కదా. అంటే మీకు కాదు, మాలండి అర్థమైంది కూడా గుర్తుండదు. భయపడ్డావా? అంతే, వార్ వన్ సైడ్ అయిపోతుంది. సరే సరే, వెరీ గుడ్. మరి బాగా చదువుకో. ఆన్లైన్ మరి అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదు తెలియట్లేదు, బట్ బాగా చదువుకో. ఓకే, ఇంతకి మీ 10th పాస్ మిమ్మల్ని తోసేశారా లేకపోతే రాసావా ఎగ్జామ్స్? నువ్వు ఎలా అనిపించింది? మీకు ఎగ్జామ్స్ లేవు అనగానే నీ ఫీలింగ్ ఏంటి సులోచన? పెట్టుంటే బాగుండేది అనిపించిందండి. పెట్టుంటే బాగుండేది అనిపించిందా? చదువుల తల్లివి నువ్వు, సూపర్. అవునా? ఏ ఎందుకు అలా అనిపించింది? వాళ్ళు ఇచ్చిన మార్క్స్ అంటే మనకు మనకు వచ్చిన మార్క్స్ అయితే సాటిస్ఫాక్షన్ గా ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు ఎలాగా ఆన్ ఆన్ యావరేజ్ ఇచ్చేసారా? మాకు మిడ్స్ అవి ఇవి కండక్ట్ చేస్తారు, ప్రీ ఫైనల్స్ అట్లా ఇచ్చేసారు అన్నమాట. ఓకే, నీకు ఎంత వచ్చింది పర్సంటేజ్? మరి 8.8 అండి, 80%. ఓ సూపర్. నువ్వు రాసి ఉంటే నీకు ఎంత వచ్చిండు? 9.9 అబో వచ్చింటాయి అనుకున్నాను. ఈ చదువుకునే వాళ్ళతో ఇదే తలనొప్పి. యాక్చువల్గా చదువురాని చట్టపండం లేని వాళ్ళు అయితే అమ్మయ్యా ఈ కరోనా ప్రతి అంటే ఎంత బాగుండునో అనుకుంటారు, బట్ చదువుకునే వాళ్ళు సూపర్. సూపర్, వెరీ గుడ్. పర్లేదులే, ఎలాగో టైం దొరికింది కాబట్టి ఇంకా బాగా చదువుకుని ఇంటర్లో బాగా రాయి ఎగ్జామ్స్. సో నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, 9.5 వరకు రావచ్చా? సూపర్ సూపర్ సూపర్. అయితే నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ అడినా నువ్వు చెడు కూడా ఆడుకుంటావు, అంతేనా? అంత ఏముంటదండి, 10th అయిపోయాను. 10th అయిపోతే ఏమిటి, ఏం కాదు బోల్డ్ అని. ఇవన్నీ నీకు ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ట్రై చేస్తాను, లేకపోతే మీ హెల్ప్ చేయండి. ఓకే, హెల్ప్ చేస్తాను, మోస్ట్లీ చేస్తాను. ఓకే, పక్కన ఎవరైనా ఉన్నారా?
ఎవరు లేరండి. చూద్దాం మరి నీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో ఏంటో చూద్దాం. ఓకే ఓకే ఓకే, గుడ్ లక్ సఖి. అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, మార్కిషియ నిరుద్యోగిత అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు? అమర్త్య సేన్, మాల్టాస్, మిసెస్ జోన్ రాబిన్సన్, లూయిస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి అండి. డియా లూయిసా? ఆప్షన్ డి లూయిస్. ఇంకొకసారి ఆలోచిస్తుంది, బి. ఇంకొకసారి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయి. ఏ ఓకే, నేను ఆవిడ ఫస్ట్ బి అంది, నేను డి అనుకున్నా, తర్వాత మళ్ళీ అమర్త్య సేన్ అని అన్నారు. కరెక్ట్ రాంగ్ చూద్దాం. సరే సరే సరే, అలా జరిగింది, రాంగ్ ఆన్సర్ చెప్పావు. ఐఎమ్ సో సారీ సులోచన. ఆప్షన్ తప్ప అన్ని చెప్పేసావు ఇంచుమించుగా, పర్వాలేదులే, ఈసారి మళ్ళీ ట్రై చేసి సులోచన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. జస్ట్ మిస్, మరి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, 15 seconds టైమ్, ఈ లోపు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రమాదేవి అండి, గుంటూరు నుంచి. గుంటూరు నుంచా? అవునండి. ఓకే, ఎలా ఉన్నారు రమాదేవి గారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీ శారీస్ కూడా చాలా బాగుంటాయి, బాగా రెడీ అవుతారు. థ్యాంక్ యూ. ఇగో ఇలా ఇలా చెప్పించుకోవాలని అడిగారు. మీరు ఏంటండి, బ్లాక్ లైక్ చేస్తారా? ఎక్కువ శారీ బ్లాక్ ఉండిద్ది బాగా అనిపిస్తుంది. యాక్చువల్గా నాకు ఇష్టమైన కలర్ ఎల్లో, బట్ ఇక్కడ మా వాళ్ళు ఎల్లో వద్దురా బాబోయ్ అంటూ ఉంటారు, అందుకని బ్లాక్ ప్రిఫర్ చేస్తా. నెక్స్ట్ కలర్ ఇస్ బ్లాక్ అండ్ బ్లూ. ఇట్స్ నాట్ లైక్ దట్, అన్ని అన్ని డార్క్ కలర్స్ అన్ని ఇష్టమే నాకు ఇంచుమించుగా. మీకే కలర్ ఇష్టము? నాకా రెడ్ రెడ్ కలర్? ఓ, రెడ్ కూడా నాకు ఇష్టమే. ఓకే, రెడ్ కలర్ శారీ పంపించడానికి ట్రై చేస్తా మీకు. పంపించాలి అంటే విన్ అవ్వాలండో. రైట్, ఏం చేస్తూ ఉంటారు రమాదేవి గారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్, ఓకే. పిల్లలు ఉన్నారా? ఫంక్షన్ కి వెళ్ళి వచ్చి ముందు మన ప్రోగ్రామ్ చూడాలని ఇప్పుడే వచ్చి అట్లా ట్రై చేస్తా లక్కీగా కదా. ఇందాక కూడా ఒక కాలర్ వచ్చారు, మీ ఇద్దరు ఒకటే ఫంక్షన్కి వెళ్ళారు. ఆవిడ ఈస్ట్ గోదావరి, ఈవిడ గుంటూరు అండి, చాలా దూరం ఉంది. ఏంటి ఇవాళ ముహూర్తాలు ఏమైనా ఉన్నాయంటి? ఫంక్షన్ ఫంక్షన్ అంటున్నారు అందరూ. ఇవాళ ఉన్నాయి ముహూర్తాలు. అవును, ఇవాళ చాలా ముహూర్తాలు ఉన్నాయి, కరెక్టే, విన్నాను నేను కూడా. ఓకే, ఏం ఫంక్షన్కి వెళ్ళారంటి? ఇవాళ ఎంగేజ్మెంట్ అండి. ఎంగేజ్మెంట్, మరి భోజనం చేసి వచ్చారా లేకుండా వచ్చేసారా ఒత్తుగానే? చేసే వచ్చాం. బాగున్నాయి వంటలు అవి? చాలా సూపర్, వెరీ గుడ్. అయితే చక్కగా భోజనం చేసేసి ఫంక్షన్ కి వెళ్ళి చాలా చక్కగా మంగళప్రదంగా ఉంది కాబట్టి గిఫ్ట్ కూడా గెలిచేసుకోవాలి, మరి ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, ట్రై చేస్తా. ఓకే, ఏం చదువుకున్నారు మీరు రమా గారు? నేను 10th అండి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తారు. ఓకే, సినిమాలు చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఓకే, రీసెంట్ గా చూసారా మన రీసెంట్ సినిమాలు అన్ని? అఖండ చూసానండి. ఇంకా అయ్యో చూడండి, చాలా బాగుంది. చూస్తాను. సరే మరి, ఏదైనా ఒక పాట పాడతారా? కానీ మళ్ళీ ఇంకా వెళ్ళట్లేదు. ఎందుకు, ఓటీటీలో వస్తాయిగా, ఇంట్లో ఉండి చూడొచ్చు, నో ప్రాబ్లం. అయినా ఇప్పుడు కేసులు తగ్గాయి కదండి, చాలా వరకు తగ్గుముఖం పట్టాయిగా. అవును, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ వేవ్ అప్పుడు వచ్చింది నాకు. ఓ, సెకండ్ వేవ్ అప్పుడు వచ్చిందా? ఏమైనా బాగా సఫర్ అయ్యారా లేకపోతే నార్మల్ గా బయట పడిపోయారా? దేవుడి దయ వల్ల కొంచెం తేలిగ్గానే అయిపోయింది. ఇంకా జాగ్రత్తగా ఉంటే, ఇంకా పిల్లలకి వీళ్ళు దూరంగా ఉంటే నాకు ఒక్కదానికే వచ్చి తగ్గిపోయింది. అమ్మా, కానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, నీరసం ఉంటుంది, ఇవి అలా అని విన్నాను, నిజమేనా? చాలా రోజులు అసలు బాగాలేదండి, దగ్గర దగ్గర 6 months బాగా. బాబా బాబా, ఇప్పుడు పర్వాలా. చాలా మంది ఏంటంటే తొక్కలే కరోనా వస్తే ఏంటి జలుబు అంతే, వచ్చి వచ్చి అని తుమ్ముతాం పోతుంది అని అంటున్నారు. కానీ దాని తర్వాత అది ఇచ్చే సైడ్ ఎఫెక్ట్ లో ఒక రేంజ్ లో ఉంటాయి, అది తెలియట్లేదు. సో కేర్ఫుల్ గా ఉండి, మీరు కేర్ఫుల్ గా ఉంటే అవతల వాళ్ళకి కూడా బాగుంటుంది, మీకు కూడా బాగుంటుంది. సో ఇది ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు వినట్లేదు, ఏం చేస్తాం, తప్పదు. అక్కడ కూర్చున్న కొంతమంది జాగ్రత్తగానే, అందుకనే సెకండ్ వేవ్ అప్పుడు కష్టం అయింది కదా అని చాలా జాగ్రత్త. సెకండ్ వేవ్ అసలు చాలా డెడ్లీ అయింది కదండి బాబు, హడలు కొట్టి చంపేసింది అసలు నిజంగా.
అసలు మామూలుగా లేదండి. డెల్టా అసలు ఒక్క రేంజ్ లో ఊపు ఊపేసింది. ఎనీవేస్ థర్డ్ వేవ్ లో కూడా మనం వచ్చేసాం. ఏంటో ఈ వేవ్ లో లెక్క పెట్టుకోవడంతో సరిపోతుంది మన జీవితాలు కదా. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, దివాళ్ళ లాగా ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది. అవుతుందిలేండి, తప్పకుండా అవుతుంది. మీరు విజయవాడ కదా, అమ్మవారిని కరెక్ట్ గా గట్టిగా దండం పెట్టుకోండి. వెళ్తా ఉంటామండి. సరే మరి, ఓకే మరి రమాదేవి గారు క్వశ్చన్ ఏంటి చూసేద్దామా? ఈజీగా క్లూ ఇవ్వరా కొంచెం? తప్పకుండా. క్లూ అంటే మరి అర్థమవుతుందా? మీ క్లూనే ఇస్తా, అర్థమవుతుందా? ట్రై చేస్తానండి. ఓకే, అయితే మరి మీ ఇంకో ఛాన్స్ ఇవ్వను, క్లూ ఇస్తా. సరే, షూరా? ఇప్పుడు మీకు క్లూ ఇవ్వాలంటే నేను బోల్డ్, అంత స్టడీ చేయాలి కాబట్టి, అంత సీన్ లేదు కాబట్టి మీకు ఒక ఆప్షన్ ఇస్తా, ఒక ఛాన్స్ ఇస్తా. ఓకేనా? సరే మరి, ఎవరైనా ఉన్నారా పక్కన? ఓకే, ఒకవేళ ఉంటే మాత్రం గందరగోళం అవుతుంది, సో అది లేకుండా చూసుకోండి. క్వశ్చన్ ఏంటో చూద్దాం. గుడ్ లక్ సఖి. అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, తెలుగు నేలలో తొలి రైలు ఎప్పుడు నడిచింది? 1862, 1872, 1853, 1869. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది ఈజీ క్వశ్చన్ ఏ, ఇది ఈజీ క్వశ్చన్ ఏ. 1862 అనుకుంటున్నాను. ఎవరో పక్క నుంచి అందించారు మీకు? నేనే అంటున్నాను. మీరే అంటున్నారా? ఓకే, టైం కూడా అయిపోయింది. ఇంకోసారి ఏమైనా అనడానికి లేకపోతే నేను హెల్ప్ చేయడానికి టైం కూడా మిగిలిలేదు కాబట్టి మరి 1862 కరెక్ట్ రాంగ్ చూసేద్దాం. ఓకే, ఓకే, 1862 ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, మోస్ట్ వెల్కమ్ అండి. చెప్పాను కదా ఈ రోజు బాగుందని, ముహూర్తం బాగుంది. కంగ్రాచులేషన్స్ అండి. అంటే డౌట్ గా చెప్పా, కరెక్ట్ కన్ఫర్మ్ అని నాకు తెలియదు. అది వైల్డ్ గెస్. అవును, డౌట్ గానే చెప్పారు, బట్ పక్క నుంచి ఏదో వినిపించింది నాకు వాయిస్. మీరే అన్నాను. మీరే అన్నారా? ఓకే, కొంచెం అలా అలా పక్కకి వెళ్ళి అని ఉంటారు. ఎనీవేస్ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. గద్వాల్ వివా సొసైటీ వాళ్ళు అందిస్తున్న బ్యూటిఫుల్ సారీ గెలుచుకున్నారు. రెడ్ సారీ పంపించడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చాలా థాంక్స్. ఓకే, ఒకవేళ రెడ్ కాకపోయినా ఏ సారీ వచ్చినా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మండే నుంచి ఎవరెవరికి ఏమేమి శారీలు వచ్చాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చూద్దాం. మీకు కూడా వచ్చేసిన తర్వాత మీరు పంపించండి, మిమ్మల్ని నేను కూడా చూస్తా. ఓకే, మోస్ట్ వెల్కమ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, బై బై. అరే వా, సూపర్ కదా, చక్కగా మాట్లాడారు, చక్కగా గెలిచేసుకున్నారు కూడా. మరి మీరు కూడా గెలుచుకోవచ్చండి, కాల్స్ చేసేయండి. నెక్స్ట్ కాలర్, హలో. హలో, హాయ్ అక్క. హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? భవానీ ఖమ్మం. నిన్న ఎలా మర్చిపోతాను భవాని, ఇది మూడోసారి. భవాని, ఏమన్నా పట్టుదలతో ఉన్నావు భవాని? ఈ రోజు ప్రిపేర్ అయ్యావా మరి సాంగ్ గానీ డైలాగ్ గానీ? అబ్బా, నేను ఎత్తుకోలేమో ఏదో చిన్న లైన్ అని. కొంచెం పెద్ద లైన్ పాడవా? ఆ చిన్న లైన్ ని కాస్త పెద్ద చేయవా? ఓకే పాడు, ఫస్ట్ పాడి. అయిపోయిందా? నా నవ్వే చాలా పెద్దగా ఉంది కానీ నీ పాట కంటే. గుసగుసలాడేవు నువ్వు పాట పాడమంటే. ఎనీవేస్, మొత్తానికి మూడోసారి పాడిచ్చా నేను, విజయం సాధించా నేను. ఈ రోజు నువ్వు కూడా విజయం సాధించాలి. ఓకేనా? సరే, ఏం చేస్తున్నావు ఈరోజు? భోజనం అయిందా? ఏం చేస్తూ ఉంటా అన్నావు నువ్వు? ఇంట్లోనే ఉంటావు కదా, చదువుకోవట్లేదా? మరి ఫర్దర్ స్టడీస్ ఏం చేయట్లేదా? చేయొచ్చు కదా, ఖాళీ టైం ఉంది కదా, ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ప్రైవేట్ గా చేయొచ్చు, కాలేజ్కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ప్రైవేట్ గా చేయొచ్చు. చదువుకోవాలి కదా, ఇప్పుడే టైము కదా, 10th ఒకటే అయింది కదా. మరి డిస్టెన్స్ లో డిగ్రీ అయినా చెయ్యి భవాని. అంటే మళ్ళీ అడుగుతా, ఒకవేళ ఇప్పుడు విన్నావు లేదనుకో, నెక్స్ట్ టైం నువ్వు ఖచ్చితంగా కాల్ చేస్తావు, నాకు నమ్మకం ఉంది. మళ్ళీ అడుగుతా మరి. ఓకే, ఆ ఛాన్స్ వద్దులే, ఈ రోజు విన్ అయిపోదు గాని. ఓకే చూద్దామా మరి క్వశ్చన్ ఏంటో. ఓకే, గుడ్ లక్ సఖి. అండ్ యువర్ క్వశ్చన్ ఈస్, ప్రిన్స్ ఆఫ్ వైంటర్స్ అని ఎవరిని అంటారు? బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రిన్స్ ఆఫ్ వైంటర్స్ అని ఎవరిని అంటారు? ఎవరిని అంటారో
ఏదో చేస్తుంది భవాని. బాబా ఉన్నారు, ఏదో చేస్తున్నారు. ఏనా, ఇంకోసారి ఆలోచన చెప్పు. ఏ కాదు, ఇంకోసారి వస్తుంది కాల్ నాకు తెలుసు. డియా షాజహానా, ప్రతిసారి ఇదే పన్ను మారేదేలే. చూద్దాం కరెంట్ రాంగ్ రాంగ్ ఆన్సర్. జయంగర్, అయ్యయ్యో, ఓ భవానే, ఇది మూడోసారి భవానే. మళ్ళీ చెయ్యి, ఓకేనా? ఈసారి విన్నోదు గారు, ఇంకా ఈజీ క్వశ్చన్ అడుగుతా, ఓకే? ఏంటో భవాని ఎన్ని తిట్లు తిట్టుకుంటుందా ఏంటో, కామ్ పిల్లనే కానీ తర్వాత తిట్టుకుంటుందా ఏంటో. అయ్యయ్యో, ఏదో బాగా తర్జన తర్జన అయ్యి బాగా ఆలోచించి చెప్పింది, చెప్తోంది, కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తుంది కదా అనుకున్నాను. బట్ అబ్బే, సమస్యలు తగ్గేదే లే, రాంగ్ ఆన్సరే చెప్తా అని శపథం పట్టుకుని కూర్చుంది. ఏనాయస్ భవాని, మళ్ళీసారి ట్రై చేయనన్న, ఓకేనా? నెక్స్ట్ కాలర్. హలో, హలో, హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? చిత్తూరు. చిత్తూరు నుంచి. బాగున్నారా? బాగున్నాను. ఏంటి కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్తున్నారు, ఏంటి ఆ సమాధానాలు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. బ్లాక్ సారీ సూపర్ అండి. థ్యాంక్ యూ. ఏంటండి, బ్లాక్ అంటే ఇష్టమా? బ్లాక్ అంటే ఇందాక కూడా చెప్పారు, అడిగారు, బ్లాక్ అంటే కూడా ఇష్టమే, బ్లాక్ అంటే ఎల్లో అంటే ఇష్టం. ఎల్లో ఎల్లో బ్యూటిఫుల్ కదా అందుకని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఆల్రెడీ మాట్లాడారా లక్ష్మి గారు? మాట్లాడానండి, ఓడిపోయాను. అరే రే, ఓకే, ఫోన్లండి, ఈరోజు విన్ అవుతారు కానీ. ఓకే, మా ఖమ్మం నుంచి భవాని చూసారా, మూడోసారి ఫోన్ చేసింది ఇప్పటికి. ఈ రోజు కూడా ఓడిపోయింది. సో మీరు రెండోసారా మాట్లాడడం? అవునండి. ఓకే, ఈ రోజు విన్ అయిపోతారు కానీ, ఓకేనా? చూస్తున్నారా రెగ్యులర్ గా ప్రోగ్రామ్? ఓకే, మరి ఎలా అనిపిస్తున్నాయి క్వశ్చన్స్? టఫ్ అనిపిస్తున్నాయా? రాసుకుంటున్నానండి. రాసుకుంటున్నారా? అంటే పెద్ద క్వశ్చన్లు రాయలేకపోతున్నాను. వీళ్ళున్నంత వరకు మహా న్యూస్ అని హెడ్డింగ్ పెట్టి డైరీలో రాస్తున్నారా? అసలు మేము చిన్నప్పుడు కౌన్మనేగా కరోడ్పతి వచ్చేది కదా, చిన్న మా చిన్నప్పుడు అంటే అమితాబ్ బచ్చన్ గారిది, అప్పుడే స్టార్టింగ్ అనమాట. అప్పుడు మేము కూడా ఇలాగే రాసుకునేవాళ్ళం, అంటే నేను రాసేదాన్ని కాదు, మా క్లాస్లో వేరే వాళ్ళు రాసేవాళ్ళు, వాళ్ళు వచ్చి పెద్ద చాలా డిస్కషన్ పెట్టేవాళ్ళు అనమాట. ఇదిగో ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ అని అది తక్కున అది గుర్తొచ్చింది నాకు. సూపరు. ఫ్యూచర్లో ఎవరికైనా ఉపయోగపడతాయి కదండి మనకైనా. ఏంటండి, ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు మనకి, విల్ నెవర్ నో. మీకు పిల్లలు ఉన్నారా? నాకు హాబీ అండి. అవునా, సూపర్ అండి, మంచి హాబీ. మీకు పిల్లలు ఉన్నారా? రాసుకోవాలా అనిపిస్తే రాసేస్తా ఉంటాను. సూపర్ సూపర్, వెరీ గుడ్. పోన్లేండి, ఇప్పటికి ఎన్ని క్వశ్చన్స్ రాశారు? అంటే ఓ అంటే చూడడం ఈ మధ్య కాబట్టి ఒక 20-25 అయ్యిందండి. ఓ సూపర్. అయితే నాకు ఎక్కడైనా ఎప్పుడైనా క్వశ్చన్స్ అయిపోతే మీకు ఫోన్ చేసి అడుగుతా, ఏమంటే రెండు క్వశ్చన్లు చెప్పండి అని. సరే, మరి మరి మీరు 20 క్వశ్చన్లు రాసేసారు, మరి ఇప్పుడు మేము ఇచ్చే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తారో లేదో చూసేద్దాం, ఓకేనా? ఓకే, గుడ్ లక్ సఖి. అండ్ యువర్ క్వశ్చన్ ఈజ్, థామస్ మన్రో ఎక్కడ మరణించారు? మహబూబ్ నగర్, పత్తికొండ, రాప్తాడు, హైదరాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంకోసారి ఆలోచించి చెప్పండి. డి కాదు, సి. రాప్తాడు. ఓకే, ఫస్ట్ డి అన్నారు, తర్వాత సి అన్నారు. ఒక ఆప్షన్ ఇచ్చా, అదే ఒక ఛాన్స్ ఇచ్చాక చూద్దాం కరెక్ట్ రాంగ్. రాంగ్ ఆన్సర్ అండి, బి ఇస్ ద రైట్ ఆన్సర్, పత్తికొండ. ఈసారి మళ్ళీ ట్రై చేయండి లక్ష్మి గారు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అరే రే, తిడుతున్నారు ఆవిడ. అమ్మో ఫోన్, అమ్మో బాబోయ్, నెక్స్ట్ తిట్లు నాకు పడతాయేమో. పోలేండి, ఈసారి మళ్ళీ ట్రై చేయండి, తిట్టకండి. పక్కన ఎవరున్నా, ఓ రౌండ్ అయిపోయింది, ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, పర్వాలేదండి, మళ్ళీ ట్రై చేయండి, ఈసారి విన్ అవుతారు కానీ, ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎనీవేస్, మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న వారు విజేత సూపర్ మార్కెట్ అండ్ టీ టైమ్ కో స్పాన్సర్స్, ఎన్ఎస్పి మసాలా, సుగంధి హర్బల్, హెయిర్ ఆయిల్, కేలం షాపింగ్ మాల్, అండ్ గిఫ్ట్ ని స్పాన్సర్ చేస్తున్న వారు శ్రీదేవి డిజైనర్ స్టూడియో అండ్ గాద్వాల్ వీవర్ సొసైటీ. ఓకే, ఈ రోజు గెలుచుకున్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. గెలుచుకున్న వాళ్ళు ఇదిగో లక్ష్మి గారు, ఏం ఫీల్ అవ్వద్దు, మళ్ళీ రేపు వస్తా కదా 3:30కి, ట్రై చేయండి. ఓకేనా? సీ యు టుమారో, టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు మహా న్యూస్.